నమస్తే మిత్రం, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నా అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చిందంటే NHRC అంటే నైట్ హాక్ రైడింగ్ క్లబ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇది 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నందుకు మేము ప్రజెంట్ ఏంటంటే కాకినాడ నుంచి వైజాగ్కి బైక్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఓవర్ నైట్ అని చెప్పచ్చు, లేదంటే అంటే స్పెసిఫిక్గా గ్రూప్ నేమ్ వచ్చింది నైట్ హాక్ రైడర్స్. మ్యాక్సిమం నైట్ అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయించండి. గాయస్, ఈ వీడియో అయితే కొద్దిగా లెంతీ ఎక్కువగానే ఉంటుంది. ప్లీజ్ మీకు ఎక్కడైతే బోర్ కొట్టిందో అక్కడ నేను స్కిప్ అయిపోండి, ఎందుకంటే ఇది నాకు మెమరీ కోసం అని చెప్పి నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. మిగతాది అయితే మీకు మామూలుగా ఎక్కడైతే బోర్ కొడుతుంది. టీవీఎస్ కంపెనీ, మోటోల్ కంపెనీ, ఇవి రెండు మనకి స్పాన్సర్షిప్స్ అనమాట మెయిన్. ఇప్పుడు వాళ్ళైతే ప్రెజెంట్ మనకి కిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వచ్చిన ఒక్కొక్కరికి. ప్రతి రైడర్కి కిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడే అక్కడ మోటల్ వాళ్ళు స్పాన్సర్షిప్ అది తీసుకున్నాను అండ్ ఎనర్జీ డ్రింక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక క్విక్ బ్రీఫింగ్ అయితే జరుగుతుంది, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగా బ్రీఫింగ్ అయితే జరుగుతుంది అండ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయా. వెదర్ చూస్తే మరి కొద్దిగా పర్లేదు, ఇంకా ఎలా ఉన్నా రైడ్ అయితే మాత్రం ఆగదు. సో మోటల్ వాళ్ళు మనకి ఇచ్చింది ఇది అనమాట, పెట్రోల్ సిస్టమ్ క్లీనింగ్ ప్లస్ అండ్ ఇంజిన్ ఫ్లష్ ఒకటి ఇచ్చారు. ఈ రెండు చిన్న ప్రొడక్ట్స్ అండ్ శాంపుల్ ప్రొడక్ట్స్ ఇచ్చారు మనకి ఇవి. సో స్పాన్సర్షిప్ కదా. స్టార్టింగ్ సింబల్ విచ్ విల్ యూస్, ఇది మీ నుంచి చివరి రైడర్ వరకు పాస్ అవ్వాల్సిందే. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ రూల్ ఇది. నెక్స్ట్ స్పీడ్ అప్, స్పీడ్ డౌన్, స్టాప్, దిస్ ఈజ్ రైట్ టర్న్, దిస్ ఈజ్ లెఫ్ట్ టర్న్. మనం వెళ్ళేది హైవేలోనే. ఇఫ్ మ్యాక్సిమం దేర్ ఆర్ నో పాట్ హోల్స్, ఇఫ్ ఒకవేళ స్పీడ్ బ్రేకర్స్ కానీ పాట్ హోల్స్ కానీ వస్తే ప్లీజ్ యూజ్ యువర్ లెఫ్ట్ లెగ్ టు ఇండికేట్. ప్లీజ్ డు నాట్ యూజ్ యువర్ రైట్ హ్యాండ్ టు పాస్ ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నల్స్. రైట్ హ్యాండ్ దయచేసి ఎవరు వాడకండి, లెఫ్ట్ హ్యాండ్తోనే ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఫాలో చేయండి. మీరు మీ వెనకున్న వాళ్ళకి మీరే పాస్ చేయాలి. అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎవ్రీ రైడర్ షుడ్ బి రెస్పాన్సిబుల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ NHRC ఈస్ బిలీవింగ్ ఫ్రమ్ ద స్టార్ట్. ప్రతి రైడర్ దయచేసి మీ బైక్కి, మీ ముందున్న బైక్కి దయచేసి స్పేస్ మెయింటైన్ చేయండి. వీఆర్ డూయింగ్ దిస్ రైడ్ ఫర్ ఎ కాజ్. ద కాజ్ ఈస్ రోడ్ సేఫ్టీ అండ్ వేర్ ఎ హెల్మెట్. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ దట్ NHRC ద నైట్ హాక్ రైడింగ్ క్లబ్ ఈస్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద స్టార్ట్. ఈ రైడ్ జరగడానికి ఉన్న ఒకే ఒక మేజర్ కారణం నైట్ హాక్ రైడింగ్ క్లబ్ పెట్టి 1 ఇయర్ పూర్తి చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. రోడ్ సేఫ్టీని ప్రజలకి చెప్తూ ఇప్పటి వరకు చేసిన రైడ్స్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రైడ్ వీఆర్ సెలబ్రేటింగ్ విత్ ఆన్ ద రోడ్స్. అండ్ మోర్ ఓవర్ ఐ వుడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ట్రాఫిక్ ఎస్ఐ గారు, సిఐ గారు, సార్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు అండ్ అడిషనల్ ఎస్పి గారు ఈజ్ ఆన్ ద వే. సో వీ విల్ బి హ్యావింగ్ ఎ సేఫ్ రైడ్. ఆర్ యు గైస్ రెడీ? ఈరోజు నైట్ హాక్ రైడింగ్ క్లబ్ వాళ్ళు కాకినాడ నుంచి వైజాగ్ రోడ్ సేఫ్టీ నిమిత్తము ఒక ర్యాలీ తీసుకెళ్తున్నారు. దీనికి ఇంతమంది చాలా దూరం నుంచి కూడా వచ్చారు. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, కాకినాడ పోలీస్ సిబ్బంది అందరూ సహకారంతో, మళ్ళీ మా ట్రినిటీ హాస్పిటల్స్ పవర్ జంక్షన్స్లో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ మేము వీరి వెనకాల ఒక అంబులెన్స్ని కూడా పంపిస్తున్నాము కాకినాడ నుంచి వైజాగ్ను వెళ్ళే వరకు. సో ప్రజెంట్ అయితే ఏఎస్పీ గారు అయితే మనకి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం బైక్స్ అయితే లైనప్లో సెట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అంతా సెటప్ అయిన తర్వాత సార్ ఫ్లాగ్ ఆఫ్ చేయడంతో స్టార్ట్ అయిపోద్ది రైడ్. సో ఇక్కడ క్యాజువల్గా అయితే చిన్న బ్రేక్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ బైక్ లైనప్ అనేది
ఏమేం బైక్స్ వచ్చాయి అనేది కూడా మీరు గమనించవచ్చు. సో మన రైడ్లోకి అయితే మాత్రం ఓన్లీ కాకినాడ నుంచే కాకుండా వైజాగ్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి కూడా వచ్చారు. సో ఇవన్నీ కలిపి మనం వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కాకినాడ వస్తాయి. సో మనకి సపోర్ట్గా వచ్చిన అంబులెన్స్ అయితే ట్రినిటీ హాస్పిటల్స్ నుంచి వస్తుంది. మనకి బ్యాక్ ఎండ్లో వస్తుంటుంది అది. సిగ్నల్స్ చూసారా, ఫ్రంట్ ఉన్న కెప్టెన్ ఇచ్చిన సిగ్నల్ మొత్తం అందరూ అలా ఫాలో అవుతారు. మనకి వాటర్ బ్రేక్ అయితే ఇచ్చారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ వాటర్ బ్రేక్ తీసుకున్నారు. I'm alone, I'm alright. It's so cold outside. I'm alone. సో ఇప్పుడైతే నక్కపల్లికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ వచ్చి మళ్ళీ షార్ట్ బ్రేక్ ఒకటి తీసుకున్నాం నక్కపల్లి దగ్గర. అండ్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా మీడియా మీటింగ్ అయితే ఉంటుంది. ఆ మీడియా మీటింగ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ ఇంక వైజాగ్లో హాల్ట్ ఉంటుంది. మ్యాక్సిమం లైట్ వీడియో అయిపోద్ది. సో మ్యాక్సిమం లైట్ ఉన్నంత వరకు లాక్ చేస్తా, తర్వాత అయితే వీడియో షూటింగ్ చేస్తాను నేను. ఎందుకంటే నా ఫేస్ ఏం చేస్తారు చెప్పండి మీరు. నేను లొకేషన్స్ కానీ బైక్ విజువల్స్ అయితే చూస్తాను. We'll never let them tell me who I am. If you try to shake me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. So bikes ippudu present aithe adda road ki reach ayyam. Ikkada chinna snack break teesukunnaru ikkada. Meeru bikes line up chudochu. Mottham bikes anedi line up lo unnai. సో ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది, చూడొచ్చు. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes but now. So present aithe V hotel ki aithe vacham dinner cheyadaniki. Mottham gang ante ikkade undi, meer chudochu. Reception lone undi mottham. Alu fine dining lo ippudu manaki dinner cheyadaniki setup aithe set chesaru. So ippudu ekku mandi undadam valla pain clear cheyadaniki maatladaniki velledu. So present aithe idi situation. Wanna be left on the shelf, couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. So basically ee side unnadantha veg party, two parties unnadi kada, ivi aithe non veg. So ippudu dinner complete chesukoni stay ki aithe start ayyam. Stay vachi oka 1 km durumlo undi. So akkada reach ayi rest teesukoni early morning ga cab ride aithe start ayyam. Now I made mistakes but now I don't ever want to be alone. I don't really ever feel at home on my own in the zone. That's the only way I know, feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. So A1 ride aithe complete ayindi. Appudu aithe present stay ki vacham. Na back side chustunnaru kada Gadi Raju Palace, adhe stay. Appudu rooms ki check in ayi. ఎర్లీ మార్నింగ్ స్టంట్ అకాడమీ అక్కడ బైక్స్ రావట్లేదే. సో ఎర్లీ మార్నింగ్ బైక్ స్టంట్ అకాడమీ ఒకటి అక్కడికి విజిట్ చేయాలి. అండ్ విజిట్ చేసిన తర్వాత వాటర్ పార్క్ అయితే యాజ్ యూజువల్గా 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అక్కడైతే స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇవాళకి వ్లాగ్ అయితే ఇదే గైస్. అండ్ రేపటి డే 2లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సో రూమ్స్ అయితే అలాకేట్ చేస్తారు మనకి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవడమే. సో కుదిరితే ఎర్లీ మార్నింగ్ మన ఆచారం ఉందిగా,
సన్ రైజ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే క్లౌడ్స్ లేకపోతే అండ్ ఎర్లీ మార్నింగ్ ముందు నేను లేగాలి కదా, మొత్తం ఎనర్జీ అంతా ఏం లేదు. చేసిన తక్కువ డిస్టెన్స్ అయినా ఎక్కువ కలిసిపోయాం. సో ఇది ప్యాలెస్ నుంచి వ్యూ, బయట నుంచి చూసేది కాదు లోపల నుంచి చూసేది ఇది. మార్నింగ్ మాత్రం క్లౌడ్స్ లేకపోతే మీకు సన్ రైజ్ వీడియో అయితే గ్యారంటీగా వస్తుంది. రూమ్ లోపల అయితే ఇలా ఉంది, 3 బెడ్స్ అంటే రూమ్కి 3 అలాట్ చేశారు. అది వాష్రూమ్ క్యూట్ అండ్ సింపుల్గా ఉంది. ఇది ఎవడ నాది అమ్మ ఊళ్ళో చెప్పేసి అకౌంట్ వచ్చి పడుకునే టైం అయితే బాగా లేట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ వస్తామనే వచ్చా, బట్ సన్ రైజ్ అయితే కొద్దిగానే కవర్ చేసా ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ నుంచి వేయాల్సింది ఇక్కడ నుంచి వేసా, యా ఒక 1/2 అవర్ లేట్ అయి ఉంటే, బట్ నేను హ్యాపీ సన్ రైజ్ చూసుకున్నా. దొరికిన కొద్దిగా విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. నాకు వైజాగ్లో ది బెస్ట్ ఇంపార్టెంట్ ఫేవరెట్ ప్లేస్ ఇదే. ఎంత బాగుంటుంది చూడండి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి మూమెంట్ ఇది. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది రైడ్లో డే 2. సో ఇప్పుడు డే 2 ఈవెంట్ ఏంటంటే నైట్ రెసిస్టెంట్ అకాడమీ అని చెప్పాం, బట్ అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే కుదిరితే బీచ్ రోడ్డు వెళ్ళి అక్కడ కొద్దిగా డ్రోన్ షాట్స్ అవి తీసేసి, ఆ డ్రోన్ షాట్స్ అయిపోయిన తర్వాత వాటర్ పార్క్కి వెళ్ళి అక్కడితో క్లోజ్ అయిపోయి. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంతా చెప్పాను కదా, సో అదే ఉంటుంది మెయిన్. అండ్ నైట్ మీరు జీవించిన లొకేషన్ అయితే ఇదే, ఒకవేళ ఏమైనా సరిగ్గా కనబడకపోతే బ్యాక్ సైడ్ ఉంది చూడచ్చు. గాదిరాజు ప్యాలెస్ చెప్పడం మర్చిపోయా. గేర్ ఏంటంటే మనకి మేము కొన్నది కాదు, నైట్ హాక్ రైడింగ్ క్లబ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు గేర్ అనేది. ఇప్పుడు రైడ్ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. నేనైతే గేర్ అయితే కొనలేదు, అది వాళ్ళవే గేర్ అనేది. ఓన్లీ బైక్ పెట్రోల్ మంది. ఇది గైస్ డీటెయిల్స్ అయితే మనం అయితే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. నుంచో నైట్ హాక్ రైడింగ్ క్లబ్కి, కాకినాడ నైట్ హాక్ రైడింగ్ క్లబ్కి ఎప్పటి నుంచో వైజాగ్ డ్రాగన్ షేడ్ క్లబ్ సపోర్ట్ ఇస్తుంది. సో దే ఆర్ కైండ్ ఆఫ్ మనకి ఓన్గా బ్రదర్స్ ఎలాగ ఉంటారో మన క్లబ్కి ఇంకో బ్రదర్ ఉంటుంది, మన డీజేసీ అనమాట. సో వీ వుడ్ లైక్ టు ప్రజెంట్ ఏ కైండ్ ఆఫ్ ఆనర్ టు కిరణ్ అన్న, ద ఫౌండర్ డ్రాగన్ షేడ్ క్లబ్. అన్న వాళ్ళ టీంతో వచ్చాడు, సంపత్ అన్న వచ్చాడు అండ్ రామారావు అన్న వచ్చారు. సో పోలీస్, సో ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి, ఎందుకంటే వీఆర్ బిహైండ్ ద షెడ్యూల్. వైజాగ్ సిటీలో తిరగాలంటే ఇట్స్ వెరీ టఫ్, ఈవెన్ వీఆర్ గేర్డ్ అప్ తలకాయ నొప్పులు ఇవన్నీ. హాయ్ గైస్, మైసూర్ సంపత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడే. సేమ్ నేను మీలాగే సూట్ వేసుకుని బైక్ రైడ్ వెళ్ళిపోతుంటాం. ఆల్రెడీ హాఫ్ ఇండియా కవర్డ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఒక 20-30 సార్లు తిరిగి ఉంటాం, ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఓకే, సో బేసిక్గా మ్యాటర్ ఏంటి అంటే రైట్ నౌ వైజాగ్ ఈజ్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ రూల్స్. ఓకే, కొత్తగా మా సిపి సార్ వచ్చారు, సో సిపి సార్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ద బైక్స్ రూల్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్. దానికి కారణం ఒకటే ఏంటి అంటే డ్యూక్ కొన్న ప్రతి ఒక్కరు బైకర్ అన్న ఫీలింగ్తో ద పీపుల్ ఏం చేస్తున్నారు అంటే స్టంట్లు చేయడం, రేజులు చేయడం, కరెక్ట్గా పడుకున్నప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్లకు వచ్చి హార్న్లు కొట్టడం ఇవన్నీ చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ప్రతి బైక్లు అలాగే ఉంటారని చెప్పేసి బ్యాడ్ ఇంప్రెషన్ అందరి దాంట్లో ఉంది. సో దానివల్ల ఏంటి అంటే నిన్న నియర్లీ 20-30 మెంబర్స్ని లైక్ ఇలా చేసిన వాళ్ళందరినీ కూడా వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్.
వి హావ్ సీజ్ దర్ వెహికల్స్, వి హావ్ కెప్ట్ దెమ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్స్. అవి ఇంకా మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది బయట. సో మై కన్సర్న్ ఈస్ దాట్ గ్రూప్గా కాకుండా ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ లాగా ఇక్కడ నుంచి మీరు బయలుదేరిపోతేనే యూ ఆల్ ఆర్ సేఫ్ నుంచి వెళ్ళిపోండి. అండ్ యూ హ్యావ్ అ బ్యాక్ రోడ్ ఫ్రమ్ హియర్. మీరు ఏంటంటే ఫ్రంట్ రోడ్ నుంచి వెళ్తే చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు. నియర్లీ 7 పోలీస్ పాయింట్స్ ఆర్ దేర్. ఈ బ్యాక్ రోడ్ నుంచి వెళ్తే మీకు 2 పాయింట్స్ ఉంటాయి, బట్ మీరు 3 ముగ్గురు వెళ్తారు కాబట్టి యూ విల్ బీ వెరీ సేఫ్. ఓకే, ఎవరో చేసిన తప్పుకి ఒరిజినల్గా వెళ్తున్న వాళ్ళందరం కూడా దెబ్బ అయిపోతున్నాం. సో సిన్సియర్ రిక్వెస్ట్, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ లైక్ 1 కిలోమీటర్ ఉంది, కాకపోతే మీరు ఇలా కూడా వెళ్ళారు, ఇలా బ్యాక్ రోడ్ నుంచి వెళ్ళాలి, విచ్ ఇస్ వెరీ మచ్ సేఫ్. అక్కడ నుంచి ఏంటి అంటే డైరెక్ట్గా మీరు డీ రూట్ తీసుకొని బ్యాక్ రోడ్ నుంచి వెళ్ళిపోతే ఆర్లవర్ రోడ్ నుంచి 100% సేఫ్. ఎవ్వరు మంటారు నైట్ వచ్చిన రోడ్ హనుమంతవాకా జంక్షన్ వచ్చేసారు కదా. యా థ్యాంక్ యూ. కాకినాడ బైకింగ్ కమ్యూనిటీలో వి హావ్ 2 యాక్టివ్ గ్రూప్స్, పనీస్ NHRC నైట్ హాక్ రైడింగ్ క్లబ్, దానివల్ల ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ అనదర్ గ్రూప్ కాకినాడ బైకర్స్ ఉదయ్ అండ్ హరి, సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ KKD బైకర్స్ కరెంట్లీ. వీళ్ళకు ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ ఈజ్ బండి కొని ఇప్పుడే లైసెన్స్ వచ్చింది అన్న బైకర్స్ అందరూ వీళ్ళ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. సో దే ఆర్ లీడింగ్ ద యంగెస్ట్ రైడర్స్. అండ్ అప్కమింగ్ కాకినాడలో బైకింగ్ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ యాక్సెసరీస్. సో అది లాస్ట్ 2-3 మంత్స్ వరకు వి గాట్ ఎ షాప్ బైకర్స్ పిట్ స్టాప్ గివింగ్ హోల్ సపోర్ట్ ఫర్ బైకింగ్ కమ్యూనిటీ ఆఫ్ కాకినాడ. మనకి గార్డ్స్, క్రాష్ గార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. మనకి నైట్ హాక్ రైడింగ్ క్లబ్కి వాళ్ళు స్పాన్సర్ చేశారు, ఐ మీన్ దే హ్యావ్ గివెన్ గుడీస్ విచ్ విల్ గివ్ యూ ఇన్ వాటర్ పార్క్. ఓకే, రైడ్ జరుగుతుంది. సో ఇన్ ఆనర్ ఆఫ్ దేర్ ప్రైడ్ థ్యాంక్ యూ. ఎవరికైనా కాకినాడలో ఏదైనా యాక్సెసరీస్ కావాలన్నా, ఎనీ యాక్సెసరీస్, ఎనీ గార్డ్స్, దే ఆర్ టేకింగ్ ప్రీ ఆర్డర్స్ ఆల్సో. బట్ వన్ థింగ్, అన్ని దొరుకుతాయి, ఎగ్జాస్ట్ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక చిన్న ఫోటోషూట్ టైప్ చేస్తున్నారు. ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వాటర్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోతాం. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever want to be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I go. I never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off. That's so morning breakfast to cheer and get the present to hashtag cafe kocham. Bikes at the park chestnar ikkada. ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్ కోసం లోపల ఇదంతా తిరిగి తిరిగి వచ్చాం. బైకర్స్ కష్టాలు ఇవి తప్ప, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటే ఒక ప్లేస్ అంటూ సెపరేట్గా పెట్టేసుకోవాలి. ఓన్లీ గేర్స్కి, హెల్మెట్స్కి చూసారు ఎలా సెట్ చేశారు. I always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way to even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up. So final destination వైజాగ్ వాటర్ వరల్డ్. సో ఇక్కడికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఎంట్రీస్ అయితే జరుగుతున్నాయి లోపల. అక్కడ వాక్ చేస్తానో లేదో తెలియదు, కానీ కుదిరిన చోట్ల వీడియో ఫుటేజ్ అయితే చేస్తాను, మ్యాక్సిమం మీకు నచ్చుతుంది. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటారు. మ్యాక్సిమం ఆన్లైన్లో తీసుకోవాలి.
సో మనకి ఇప్పుడు పాస్ అయితే స్టిక్ చేస్తారు, లోపలికి ఎంట్రీ అయిపోయింది కూడా. ఇక్కడ డీజే వేవ్ పూల్ షో కూడా జరుగుతాయి, దాని టైమింగ్స్ ఇవి చూడచ్చు. సో రైన్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే వచ్చాం, ఇంకా ఇక్కడ మొదలైంది ఇప్పుడే. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you win. Easier to break it off as friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone. Let's start the ride. Break down, I always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way to even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and die. Will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold. As we promised, Nighthawk Riding Club నుంచి ఈ రైడ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి 650 rupees వర్త్ గిఫ్ట్ బాక్స్ ఇస్తామని చెప్పేసి మేము చెప్పాం ఫస్ట్ లో. మేము డైరెక్ట్ గా బాక్స్ మీకు ఇచ్చేసి ఇంటికి వెళ్ళి చూసుకుని 650 వర్తా కాదని మీరు వెతుకునే డౌట్ లేవద్దు. ఇది ద బాక్స్ ఆఫ్ ప్రైడ్, నైట్హాక్ రైడింగ్ క్లబ్ ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ బాక్స్. ఈ బాక్స్ లో డబ్బాలు ఏం కాదు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ రైడర్ కు ఉపయోగపడే సామాన్లు అన్ని ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ దేనికోసం మీరు వచ్చారు, అది నైట్హాక్ రైడింగ్ క్లబ్ ఫస్ట్ యానివర్సరీ. సో ఎన్హెచ్ఆర్సీ నుంచి మనకి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ అయితే ఇదే. దీనిపైన మీరు బ్రాండింగ్ చూడొచ్చు, ఎన్హెచ్ఆర్సీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఇదని. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి స్నాక్స్తో పాటు వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఫుల్ అండ్ స్లీవ్స్, యూవీ ప్రొటెక్షన్ ఉన్నవి ఇస్తారు. అండ్ దీని తర్వాత మీరు చూడొచ్చు స్నాక్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ కేక్ ఒకటి ఉంది, ఆ తర్వాత బైక్ పాలిష్ పాలిష్ కిట్ ఒకటి ఉంటుంది, రెండు టైప్ వస్తాయి. అండ్ ఒక మాజా అలాగే అండ్ చైన్ స్ప్రే ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి. మెయిన్గా బైక్కి ఎటువంటి చైన్ అయినా, ఓపెన్ చైన్ అయినా పర్వాలేదు, బాగా యూజ్ అవుతుంది చైన్ స్ప్రే అది. అండ్ హెడ్ క్యాప్ ఒకటి ఇచ్చారు, ఇది 66 PHPది. అలాగే మనకి చూస్తే చాక్లెట్స్, చింతపండు చాక్లెట్ కూడా ఇచ్చారు. అండ్ డార్క్ ఫ్యాంట్స్ ఇచ్చారు, ప్రోటీన్ బార్ ఒకటి. అండ్ మెయిన్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా 66 PHP వాళ్ళది బాల్క్లవ ఇచ్చారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు మనతో రైడ్ చేసినందుకు. ప్రతి ఒక్కరికి లైఫ్లో టెన్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ సాటర్డే అండ్ సండే ఈ 2 డేస్ అవన్నీ మర్చిపోయి మాతో ఎంజాయ్ చేశారు అందరూ అని అనుకుంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయించండి.